ఇసుక కుంభకోణం అవినితి ఆరోపణలను ఎదుర్కొంటున్న మంత్రి అనిల్ కుమార్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ చెన్నారెడ్డి మనుక్రాంత్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరపడంపై విచారణకు ఆదేశించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. నెల్లూరు సిటీ నియోజకవర్గం పెన్నానది ఒడ్డున జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాల గురించి, అదేవిధంగా మంత్రి అనిల్ కుమార్ గారు ఎదుర్కొంటున్న ఆరోపణల గురించి, ఇసుక కుంభకోణం గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. గత కొన్ని రోజులుగా ఈ విషయానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ తెప్పించుకొని క్షుణ్ణంగా పరిశీలించి ఈ రోజు మాట్లాడాలనుకుంటున్నాను. ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీ మొదటి నుంచి ఇలాంటి అక్రమ ఇసుక తవ్వకాలకి పూర్తి వ్యతిరేకం. దీని గురించి ఎన్నోసార్లు స్వయాన నేను టీవీ డిబేట్స్ లో కానివ్వండి, ప్రెస్ కాన్ఫరెన్స్ లో, ప్రెస్ మీట్స్ లో ఎన్నోసార్లు చెప్పాను ఇలాంటి వాటిని అరికట్టాలని చెప్పి. అదేవిధంగా ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో చూసుకుంటే స్వయాన వైసీపీ ఎమ్మెల్యేనే ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి నెల్లూరు రూరల్లో సిటీలో అక్రమ ఇసుక తవ్వకాల గురించి, ఎక్కడ పట్న మాఫియా ఉంది, గ్రావెల్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా దొరుకుతున్నాయని స్వయాన వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది మన కంటికి కనపడే నిజాలు, దాచిపెడితే దాగేది కాదు. సో తప్పకుండా దీని మీద మంత్రి అనిల్ కుమార్ గారు బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఎన్నికల ముందు ఎన్నో హామీలు నిర్వహిస్తామని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేసి గెలిచిన తర్వాత పట్టించుకోవటం లేదనే ఆరోపణలు అనిల్ కుమార్ యాదవ్ గారి మీద ఉన్నాయి. మీరు మాత్రం భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు, కానీ ప్రజలు మాత్రం కష్టాల్లో ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే మొదటి ఇసుక సంక్షోభం నుంచి ఎంతో మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్ల మీద పడిపోయినారు. అదేవిధంగా కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని కంటుకుంటున్నాయి, రైతులకి గిట్టుబాటు ధర లేదు, రాజధానులు ఎక్కడున్నాయో తెలియని అయోమయంలో ఉంది, అభివృద్ధి లేదు, యువకులకు ఎక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకటం లేదు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మొన్న కోవిడ్ సమయంలో ఈ కోవిడ్ మిస్మేనేజ్మెంట్ వల్ల కోవిడ్ పేషెంట్లకు ఎంతో మందికి బెడ్లు దొరకలేదు, ఆక్సిజన్ సిలిండర్లు దొరకలేదు, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయింది. ముఖ్యంగా ఇసుక తవ్వకాల విషయానికి వస్తే ఇసుక తవ్వకాలకి పర్మిషన్ ఎక్కడ లేదండి, ఎంఆర్ఓ పర్మిషన్ ఉంది అంటున్నారు, కానీ అది ఎంఆర్ఓ పర్మిషన్ కాదు, ఎంఆర్ఓ నాకు సంబంధం లేని విషయం అని చెప్పి రాసిచ్చున్నారు. తవ్వుకోమని చెప్పి ఎక్కడ ఇవ్వలేదు. ముఖ్యంగా చూస్తే మైనింగ్ శాఖ నుంచి పర్మిషన్ లేదు, గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్ లేదు. ముఖ్యంగా గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్ లేకుండా రివర్ బెడ్ లో ఎక్కడ తవ్వడానికి లేదు, 3 అడుగుల కంటే తవ్వడానికి లేదు, దాదాపు 20 అడుగుల లోతు వరకు తవ్వున్నారు. పెద్ద పెద్ద జేసీబీలు పెట్టి మళ్ళీ టిప్పర్లు పెట్టి దాన్ని తరలించారు. తప్పకుండా దీని మీద సమాధానం చెప్పాలా. ఎందుకంటే ముఖ్యంగా పేదలకు ఇల్లు ఒక లో లయింగ్ ల్యాండ్ అంటే నీట మునిగే ప్రాంతాల్లో ఇవ్వటమే చాలా దారుణం. అంటే పేదలంటే అనిల్ కుమార్ యాదవ్ గారికి, వైసీపీ ప్రభుత్వానికి అంత చిన్న చూపాన్ని మేము అడుగుతున్నాము. మొదట దాన్ని లెవలింగ్ చేయడానికి, ప్లాట్ లేయడానికి ఒక కాంట్రాక్టర్ కి ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అది నీట మునిగిన తర్వాత దాన్ని లెవలింగ్ హైట్ లేపడానికి మళ్ళీ పెన్నానది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. తవ్వ ఇసుక మాత్రమే, మిగతా కట్టుడు ఇసుక మాత్రం ఈ ముసుగులో మిగతా కట్టుడు ఇసుక మాత్రం ఇతర ప్రాంతాలకి తరలించి వందల ట్రక్కులు కానివ్వండి, టిప్పర్లు పెట్టి తరలించి వంద కోట్ల రూపాయల వరకు ఈ కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి తప్పకుండా బాధ్యత వహించి అనిల్ కుమార్ యాదవ్ గారు తప్పకుండా రాజీనామా చేయాలి. ఒక హై పవర్ కమిటీ కూడా ఒకటి నియమించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జితో, హైలీ ఇంటిగ్రిటీ ఆనెస్టీతో ఉన్న రికార్డు ఉన్న హైకోర్టు జడ్జిని నియమించాలి. ఎందుకంటే తప్పకుండా ఈ విషయం గురించి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అనిల్ కుమార్ యాదవ్ గారికి ఉంది. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మోసపోయిన ప్రజలకి సమాధానం మీరు చెప్పాలి. నాకు ఎటువంటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఇతర పార్టీలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కౌంటర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, దీనివల్ల ఉపయోగం లేదు. కానీ మీరు ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మీది, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని గెలిపించుకున్నారు కాబట్టి. అదేవిధంగా చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం మీద ప్రతి దగ్గర అసంతృప్తి ఉంది, అందరూ చాలా కోపంగా ఉన్నారు. ఏదో స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిచామని అనుకోవద్దు, స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలుపు గెలిపే కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి తప్పకుండా ఒత్తిడి తెచ్చి అది నయానో భయానో పెన్షన్లు తీసేస్తాము, మీకు పథకాలు ఇవ్వమని చెప్పి ఓట్లేపించుకున్న గెలుపు గెలిపే కాదు, మేము దాన్ని నమ్మము. రాబోయే రోజుల్లో మాత్రం తప్పకుండా ప్రజలు డిపాజిట్ లేకుండా చేస్తారు వైసీపీ ప్రభుత్వానికి. ఇదే విధంగా మనం చూసుకుంటే
జనసేన పార్టీ మేము ప్రతిపక్షంలో ఉన్నా కానివ్వండి, ఈ కరోనా సమయంలో ఎంతో మందికి నిత్యావసర వస్తువులు కానివ్వండి.